హలో గైస్, త్రినేత్ర వరల్డ్ కి స్వాగతం. నా పేరు లోకేష్. మనం రోజు తీసుకునే పదార్థాలు మన బాడీకి చాలా మంచి చేసినా కొన్ని పదార్థాల వల్ల మన బాడీకి చాలా నష్టాలు జరుగుతుంటాయి. మనం ఈ వీడియోలో అలాంటి ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే డ్రింక్ కంపెనీ వాళ్ళు చేసే మార్కెటింగ్ లేదా యాడ్స్ అన్నీ కూడా ఫేక్ అండ్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే. ఆ డ్రింక్ వల్ల మన బాడీలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మన డైలీ లైఫ్లో మ్యాక్సిమం 60% పీపుల్ రోజు డైట్ కోక్ని తాగుతుంటారు. అంటే కొంతమంది వాళ్ళ డైలీ లైఫ్లో ఈ కోక్ని ఒక హ్యాబిట్గా మార్చుకుంటారు. నిజానికి ఈ కోక్ హ్యూమన్ డైట్లో యూజ్ చేయకూడదు. ఒక కోక్ టిన్లో మ్యాక్సిమం 70% వరకు ఫ్రక్టోస్ కార్న్ సిరప్తో నిండి ఉంటుంది. ఇంకా అర్థం కాలేదా? అయితే అర్థమయ్యేలా చెప్తాను, వినండి. కోక్ టిన్లో వాళ్ళు యూజ్ చేసే షుగర్ 1/4 గ్లాస్. అంటే మనం కోక్ బాటిల్ తాగుతూ 1/4 గ్లాస్ షుగర్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్ వల్ల ఒక మనిషికి ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఒక ఇర్రెస్పాన్సిబుల్ మార్కెటింగ్ కంపెనీ వాళ్ళకి మాత్రమే లాభాల కోసం ఉపయోగపడుతుంది. ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే కోక్ మనకి అసలు అవసరం లేదు, బట్ కోక్ కంపెనీ వాళ్ళు యునిక్ మార్కెటింగ్ స్కిల్స్తో మనకి ఇది కావాలి అని అనుకునేలా చేస్తుంది. అఫ్కోర్స్ షుగర్ మన బాడీలో అవసరం, ఇది ఒక నెసెసిటీ అని అంటారు. కానీ షుగర్ అనేది ఒక డ్రగ్. ఈ షుగర్ కొకేన్ కన్నా చాలా డేంజరస్. ఈ షుగర్ ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీకి డేంజర్. ఈ షుగర్ వల్ల ఒబేసిటీ, డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. WHO గైడ్ లైన్స్ ప్రకారం ఒక పర్సన్ రోజుకి 25 గ్రామ్స్ ఆఫ్ షుగర్ కన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు. మరి మనం థియేటర్స్లో తీసుకునే మినీ కోక్ టిన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ షుగర్ ఉంది? 70 గ్రామ్స్ ఆఫ్ షుగర్. ఇంకా లార్జ్ కోక్ టిన్లో 140 గ్రామ్స్ షుగర్ ఉంది. WHO గైడ్ లైన్స్ ప్రకారం ఒక పర్సన్ వీక్కి తీసుకోవాల్సిన షుగర్ మనం మూవీ చూస్తూ జస్ట్ 30 to 60 మినిట్స్లో మన బాడీలోకి పంపిస్తున్నాం. ముందుగా చెప్పినట్టు షుగర్ ఒక డ్రగ్ కాబట్టి మనం ఈ కోక్ తాగే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. ఇప్పటికే మీకు ఒక డౌట్ రావచ్చు, డైట్ కోక్లో షుగర్ ఉండదుగా, సో అది తీసుకోవచ్చా అని. డైట్ కోక్ కూడా ఎగ్జాక్ట్గా కోక్లానే ఉంటుంది. సో షుగర్ లేకుండా ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని వాడతారు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో ఆబ్వియస్గా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వల్ల కూడా మన బాడీకి ప్రమాదం ఉంది. ఈ డైట్ కోక్ వల్ల వచ్చే నష్టాలు నార్మల్ కోక్ వల్ల వచ్చే నష్టాల కన్నా చాలా ఎక్కువ. ఇంకా నెక్స్ట్ డౌట్, మరి ఈ కోక్స్ ఎన్ని తాగినా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందిగా అని అనుకోవచ్చు. బట్ అగైన్ రీసెర్చ్ ప్రకారం తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మన బాడీని హెల్తీగా మంచి షేప్లో ఉంచుకోవాలంటే ఎక్సర్సైజ్ ఓన్లీ 10% మాత్రమే హెల్ప్ చేస్తుంది. మిగిలిన ఆ 90% మనం రోజు తీసుకునే ఫుడ్ వల్ల ఉంటుంది. ఇంకా ఈ షుగర్ వల్ల వచ్చే నెగిటివ్ పాయింట్స్ లేదా నష్టాలు ఇవన్నీ కూడా కోక్ కంపెనీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎక్కడో ఒక చిన్న పాయింట్లా మాత్రమే మెన్షన్ చేస్తారు. మనకి మాత్రం డైట్ కోక్ ఫర్ యువర్ థర్స్ట్ అని మంచి సీనరీలో ఒక కోక్ టిన్ ఓపెన్ చేస్తూ మనల్ని మెంటల్గా బ్రెయిన్ వాష్ చేసి ఆ ప్రోడక్ట్ తాగండి అని మాత్రమే చెప్తారు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కోక్ యాడ్స్లో ఆ కోక్ ఓపెన్ చేసినప్పుడు వెనక వచ్చే సౌండ్ చూసినా లేదా ఆ కోక్లో ఉండే గ్యాస్ ఆరెల్స్, ఆ బబుల్స్ లేదా కోక్ కలర్ రెడ్, ఇవన్నీ మనల్ని మెంటల్గా అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. ఇప్పటికైనా ఈ కోక్ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకుని మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని మాత్రం మీ ఛానల్స్లో లేదా ఇన్స్టా లేదా FB పేజెస్లో పెట్టి అందరికీ తెలిసేలా చేయండి అండ్ ఆర్ఎల్స్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవడం కోసం మా త్రినేత్ర వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో లేదా మీకు తెలియని విషయంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్.